ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న షా ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపించలేదన్నారు అమిత్ షా. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండొచ్చని చెప్పారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. ఏపీలోనూ ఎన్డీఏ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని షా వ్యాఖ్యలతో తెలుస్తోంది. దీంతో ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారనున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యారు, పొత్తులపై చర్చించారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిశారని చెబుతున్నప్పటికీ రాజకీయ అంశాలే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండగా వారితో పొత్తుకు అంగీకరిస్తారా లేదా అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.